టర్కీ దేశంలోని నల్ల సముద్ర తీరంలో సంభవించిన వరదలకు 77 మంది దుర్మరణ పాలయ్యారు. మరో 47 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వాయవ్య నల్ల సముద్రం ప్రావిన్స్ లో కురిసిన భారీ వర్షాలకు వరద ఉప్పొంగింది. ప్రవాహం దాటికి పలు ఇండ్లు వంతెనలు కుప్పకూలిపోయాయి. కాన్స్టోమోనో ప్రావిన్స్ లో కనీసం 62 మంది మరణించారు. సినోప్ లో 14 మంది, బాటిన్ లో ఒకరు మరణించారని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. కాస్టమోను సీనో ప్రాంతాల్లో పలువురు గల్లంతయ్యారు. 8500 మందికి పైగా సహాయ సిబ్బంది వరద సహాయ పునరావాస పనులు చేపట్టారు. 30కి పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీ వర్షాలతో నల్ల సముద్రం ఉత్తర తీరంలో 2000 మంది ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.